ఫోకస్ రాశుల్లో ఇప్పుడు మనం వృషభ రాశి గురించి మాట్లాడుతున్నాం. వృషభ రాశి వారికి ఆషాఢ మాసంలో జూలై 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ఎలా ఉంటుందో ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఈ వృషభ రాశి వారికి లగ్నంలో శని, సారీ లగ్నంలో కుజుడు, రాశిలో కుజుడు ఉండడం, తర్వాత బుధుడు రాహు రవి కట్టడి ఉండడం, చతుర్థంలో కేతు ఉండడం, ఇవి ఉండడం వల్ల కొత్తగా చేద్దాము, ఏదో చేయాలి, అత్యర్థం ఇచ్చేద్దాం అన్న తపన ఉన్న వారికి తపన అనేది ఉంటుంది. కానీ తపన మాత్రం పని రూపంలో పెట్టలేరు, అదొకటి ఇబ్బంది ఉండే అవకాశాలు కలిగి ఉంటారు. తర్వాత కేతు ఉండడం వల్ల అనుకున్న పనులు ఏది కూడా త్వరగా పూర్తి కావు, అంటే చేద్దాం చెయ్యాలి ఇలాంటి పనుల విషయంలో కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. స్థిరాస్తుల విషయంలో ఇప్పుడు దాకా కూడా పని విషయంలో జరగడానికి ఇబ్బంది కలిగిస్తుంది ఏదైతే ఉందో ఆ స్థిరాస్తుల విషయాల్లో కొంత వెనక ముందవడానికి అవకాశం కలిగి ఉంటారు. కానీ స్థిరాస్తుల విషయాల్లో వెనక ముందైనా కూడా కొంత బెటర్మెంట్ ఉండడానికి, అంటే కొంత అనుకూలంగా ఈ నెలలో అంటే ఈ 15వ తారీఖులో కొంత ఒక స్టెప్ ముందుకు వేయడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే ఒక స్టెప్ ముందుకు పడడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ ముందుకు పడడం వల్ల కూడా కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి తల్లి స్థానం సంబంధించినంత వరకు కూడా కొంత ఇబ్బందులు కలిగించే అవకాశం కలిగి ఉన్నారు. అంటే తల్లి స్థానానికి సంబంధించినంత వరకు కూడా అంటే మీ ఇంట్లో వృద్ధులు కానీ తల్లి తండ్రి అంటే తల్లి స్థానం కొంత అనారోగ్య చుచ్చుళ్ళు కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండి వారిని చూసుకోగలిగితే ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. తర్వాత ముఖ్యంగా వృత్తిపర విషయాల్లో రాహు రవి ఉండడం, వృత్తిపరంగా చేద్దాము చెయ్యాలి అన్న తపన ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఇదే ప్రొఫెషన్లో ఎన్నాళ్ళు ఉంటాం, మనం ఇంకోటి చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇలాంటి క్రొంగత్తమైన ఆలోచనలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే చేద్దాము చెయ్యాలి ఆ తపన అనేది ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఈ తపన్ని మీరు కొంచెం కష్టపడి పని రూపంలో పెడితే మాత్రం ఈ స్టెప్లో మీకు మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఫస్ట్ పాయింట్గా అది చెప్తాను. సెకండ్ పాయింట్గా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళి ముందుకు వెళదామనుకున్న టైంలో వెనక్కి లాగేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే మీరు ముందుకు వెళదాం, వర్కౌట్ అవుతుంది, సక్సెస్ అవుదాం అనుకున్న టైంలో అవుతాం అనుకున్నప్పుడు మిమ్మల్ని కాళ్ళు పెట్టుకుని వెనక్కి లాగుతారు, చూసారా? అలాంటి వ్యక్తులు ఇప్పుడు చాలా ఎక్కువ మంది మీ పక్కన ఉంటూ అంటే ఒక రకంగా చెప్పాలంటే నిరుత్సాహం పరుస్తుంటారు. అవి ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు అని చెప్పచ్చు. నిరుత్సాహం అనేది ఎక్కువగా ఈ రాశి వారికి ఎక్కువ ఉండే, నిరుత్సాహం పరిచే వాళ్ళు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పచ్చు. కానీ మీరు ఆ నిరుత్సాహం నుంచి కూడా నిరుత్సాహపరిచారు, ఇంకా నేనేం చేయలేనేమో అనుకుంటున్నారేమో, లేదు, మళ్ళీ మనకు ఒక గుర్రం పరిగెత్తుతున్నట్టు, అంటే గుర్రం రేస్ గుర్రంలో గుర్రం ఎలా పరిగెత్తుతుందో అలా ఈ రాశి వారు వృత్తిపరంగా అంటే ఉద్యోగపరంగా కావచ్చు, వృత్తిపర విషయాలు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మళ్ళీ అంతే స్పీడ్గా పరిగెత్తడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువగా మెయిన్ ఆ ప్రొఫెషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేకుండా ఆ ప్రయత్నంలో ముందుకు వెళ్ళడానికి 100% అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. మీరు ఏమి చేయాలన్నా చేద్దామనుకున్నా కూడా అది జాబ్ విషయంలో కావచ్చు, ఉద్యోగ వ్యాపార విషయంలో కావచ్చు, పరిగెత్తండి. ఒకరి మాట వినకుండా పరిగెత్తగలిగిన తప్పుడే మీ జీవితంలో మంచి మార్పులు జరగడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఇందాక చెప్పినట్టు తల్లి, కొంచెం వృద్ధులు, సంతాన విషయంలో కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి కావచ్చు, ఆంజనేయ స్వామి గుడి కావచ్చు, ఈ గుడుల్లో
వెళ్ళి దర్శనం చేసుకొని రాగలిగితే, అంటే వాళ్ళ పేరుని అర్చన చేయించుకోవడం, అంటే అర్చన అంటే మనకి ఇప్పుడు లేదు కాబట్టి అర్చన సామాన్యంగా చేస్తారు. చేయలేకపోయినా కూడా వారి పేరుని చెప్పి ఒక దీపారాధన, దీపానికి నూనె ఇవ్వడం కానీ ఇలాంటి కొన్ని ప్రయత్నాలు చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.